కేంద్ర ప్రభుత్వం వ్యాపార రంగాన్ని రైతాంగాన్ని దెబ్బతీయడానికి తీసుకొచ్చినటువంటి మూడు రకాల వ్యాపార చట్టాలను వెనక్కు తీసుకోవడం అనేటువంటిది విధిలేని పరిస్థితుల్లో రైతుల యొక్క ఆందోళనకు తలొక్కి ఇవాలకే ఆనాడు ప్రధానమంత్రి రైతులకు క్షమాపణ చెప్తూ చట్టాలను వెనక్కు తీసుకున్నాడు ఆ తర్వాత సంయుక్త కిసాన్ మోర్చా చాలా స్పష్టంగానే చెప్పింది చట్టాలను వెనక్కు తీసుకోవడం తోటే సమస్య పరిష్కారం కాదు కనీస మద్దతు ధర గ్యారెంటీ చేయాలి అని దీని మీద హామీ కావాలని చెప్పి కూడా సంప్రదింపులు జరిపితే ఆ రోజు ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి ఈ రోజు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఉత్తరప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాయి ఇక మేము గెలిచాము అనేటువంటి ఒక ధిక్కారంతో ఇవాళ మళ్ళా రైతుల యొక్క హామీల్ని దుంగల దొక్కేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా ఇవాళ సంయుక్త కిసాన్ మోర్చా సిఐటియు ఇతర ప్రజా సంఘాలు ఖచ్చితంగా సంయుక్తమైనటువంటి ఆందోళనకు పిలిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి రైతు సంఘాలతో చర్చలు జరపాలి కనీస మద్దతు ధరకు అవసరమైనటువంటి గ్యారంటీ చేసేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి హామీని ఇవ్వాలని చెప్పి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం రైతు వ్యవసాయ కార్మికులు అట్లాగే కార్మికులు అందరూ కలిసి ఈ భారతదేశంలో ఒక వర్గ ఐక్యతను సాధించడానికి ఈ ఉద్యమం ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కార్మిక వర్గంగా మేము భావిస్తా ఉన్నాం భవిష్యత్తులో జరిగేటువంటి రైతాంగ ఉద్యమాలకు మేము కూడా అండగా ఉంటాము భాగస్వామ్యం అవుతాము ఆ రకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాను।